తన ప్రతి సినిమా ప్రారంభంలో కథని చూచాయగా పరిచయం చేయడం రాజమౌళికి అలవాటు. మగధీర, మర్యాద రామన్న ఈగ కథల్ని ముందే చెప్పేశాడు రాజమౌళి. అయితే బాహుబలి కథ విషయంలో ఇంతవరకు ఆ గుట్టు విప్పలేదు. సినిమా మొదలై రెండేళ్లైనా బాహుబలి కథ ఇదంటూ ఎప్పుడూ చెప్పలేదు. చివరాఖరికి ఆ సీక్రెట్ కూడా చెప్పేశాడు రాజమౌళి. మహాభారత గాథ ఆధారంగా బాహుబలిని తెరకెక్కించారని చాలా రోజుల నుంచి బయట ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు రాజమౌళి కూడా ఆ మాటే చెప్పారు. ఇది మహాభారతం స్ఫూర్తితో తెరకెక్కించిన కథ అని క్లారిటీ కూడా ఇచ్చారు. బాహుబలి రెండు భాగాలే కాదు, తాను ఇప్పటి వరకు తీసిన ప్రతి సినిమాలోనూ రామాయణ మహాభారత గాథల స్ఫూర్తి ఉంటుందన్నాడు రాజమౌళి. ఈ సినిమాలోని ప్రధాన పాత్రధారుల్ని ఇప్పటికే పరిచయం చేశాడు రాజమౌళి. త్వరలోనే ఆ పాత్రల్ని డీటెయిల్గా వివరిస్తూ మరో ట్రైలర్ కూడా ఉండబోతుందని తెలుస్తోంది. జూలై 10న ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. ఈలోగా బాహుబలి గురించి మరింత డీటెయిల్డ్ సమాచారం అందించేందుకు రాజమౌళి అండ్ టీమ్ రెడీ అవుతున్నారు.